పర్ఫార్మెన్స్ చేసిన మన విలన్స్ కి ఇంట్లో వాళ్ళ భార్యలు చేసిన పర్ఫార్మెన్సెస్ అర్థం కావట్లేదంట. ఇంతకీ ఆ విలన్స్ ఎవరో వాళ్ళ భార్యలు చేసిన పర్ఫార్మెన్సెస్ ఏంటో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఇష్మార్ట్ మ్యాన్ అలాంగ్ విత్ హిస్ టీమ్. రష్మి ఏందన్న ఎలా ఉంది? గుంట మంచి పొంగు మీద ఉందిరా, పొంగు మీద ఉందిరా. అన్న వదిలే మోస్తుంది, మేము వెళ్ళిపోతాం. అరే ఉండండి విధానం మరి. సార్ దీన్ని పెళ్లి చేసుకున్న కాడి నుంచి నిద్ర లేదు, సుఖం లేదు, దున్నపోత మీద ఉన్న పుండిని కాకి పుడిచినట్టు పుడుతుంది సార్. ఇది అది నువ్వు చెప్పకూడదురా. నిద్ర నీకు లేదు, సుఖం నాకు లేదు, రెండు కలిపి నువ్వే లోపల అడిగే బట్టలు తడడానికి. నువ్వు బట్టలు ఉతకడం అని చెప్పి వేరే పనులు కూడా చేయించకూడదు మేడం. నేను రాను రాను ఎందుకు రా. ఓం భీం సదా పదా పదా. పాపులను ప్రవేశపెట్టండి. ఏంటి నేను దేవకన్యనా కాదా అని చూస్తున్నావా? అసలు ఇది కన్యా కాదా అని చూస్తున్నా. రే ఇవన్నీ చేసింది చాలే కాని గుండు లంగా బొందెక్కిచ్చావా? చూసారా సార్, పెళ్ళైన కాంచి నన్ను లంగాల బొందెక్కిమంటది. ఈ రోజు ఫుల్ లంగా వేసుకొని తిరిగావే, ఏడదాకే కదా నువ్వు వేసుకునేది. ఎందుకే నన్ను ఇంత చిత్రం? ఎంత పెద్ద మొగాడైనా ఆడవాళ్ళకి అంతే. ఇప్పుడు ఏంటి నీ లంగా బొందెక్కియాలి? నా మంత్రాలు తెక్కిస్తానులే బో. చూసారా సార్, ఇంత పెద్ద వెళ్ళను కూడా చూడకుండా లంగాకి బొందులు ఎక్కిమంటది నా పిల్లం. పెళ్ళైతే అంతే సార్. నా పేరు అరుంధతి, ఇది నా సంస్థానం, జాగ్రత్త. నా పేరు పశుపతి, అఘోరాధిపతి. పిందె పండయిందే, పిందె పిందెలాగే ఉందే, పిందెలాగే ఉందే. అప్పట్లో మేడం దీని అందం చూడటానికి సమాధి బద్దలు కొట్టుకొని మరీ వచ్చాను. ఇప్పుడు దీని అందం చూస్తుంటే దీనికే సమాధి కట్టాలని ఉంది. అదంతా కాదు, నిన్ను అంట్లు తోమని చెప్పాను తోమేవా? చూసిన తర్వాత కూడా అర్థం కాలేదా? తోమి తోమి మసంతా నా ముఖానికే అయింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి పద. ద్రాక్ష ఓ బొందు లోపలకి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉండదు బదులు. సార్ మీరు అమరేశ్వరి కదా? అదే సార్ లంగా చట్టం దక్కున్నారేంటి? పెళ్ళైంది సార్. ఆయన లంగాకు బొందు తొట్టం ఎందుకు సార్? మీరు పెద్ద మంత్రి కదా, ఫట్ లంగా అంటే వచ్చేస్తుంది కదా. ఫట్ లంగా అంటేనే బొందుడు వచ్చింది సార్, బొందుడు వచ్చింది సార్, దాన్ని ఎక్కిమంటుంది. సార్ మీరు భిక్ష యాదవ్ కదా? అవును. మీరేంటి చీపురు పట్టుకొని? చిచ్చి చిచ్చి, మీకు పెళ్ళైందా? నాకు పెళ్ళైంది సార్, నా భార్య టార్చర్ భరించలేకపోతున్నాను సార్. ఏం చేస్తాను సార్, పెళ్ళైతే ఎవరైనా అంతే. ఆయన ఎవరో సాఫ్ట్వేర్ అనుకుంటా. ఆడు ఆడు మొహం చూసి నీకు సాఫ్ట్వేర్ అనాలనిపించిందారా? సార్ సార్ ఇటు పశుపతి ఏం చేస్తున్నారు సార్? అరుంధతిని దీంట్లో బంధించడానికి ట్రై చేస్తున్నా. ఏది ఆ ప్లేట్ లోనా? అవును. రాత్రి మిగిలిపోయిన పులిహోర ఉందండి. రాత్రి అదే చేశాను సార్. ఓ అంట్లు కడుగుతున్నారా? ఏంటి సార్ ఇది? పెళ్ళైంది సార్. మనం ఏం చేయలేం సార్, బయట మనం పెద్ద వెళ్ళిన కావచ్చు బట్ పెళ్ళయ్యాక అంతే. మన పిల్లల మాట వెనక తప్పదు సార్. ఇప్పుడు అది ఉన్నారనుకో వాళ్ళు వచ్చి మనల్ని కొడతారు. ఏ లంగా లంగా బొందెక్కిచ్చావా? ఎక్కిత్తున్నానే, అదే పనిలో ఉన్నాను. లంగా బొందులు ఎక్కించమంటే పక్కింటోడితో సాడేం చెప్తావేంట్రా? గుండ్రి గుండ్రి. అరే గుండు పద. నా పిల్లవే బెటర్. ఏరా పశువు ఏం చేస్తున్నావు? అంట్లు కడుగుతున్నా. అంట్లు ఎక్కడ కడుగుతున్నావురా? పని చెప్తే చేయకుండా పద లోపలికి పద.
వచ్చి ఎలాతో ఇంట్లో పడుకోవటం కన్నా బయటే పడుకోవటం మంచిది. లోపల వెచ్చకుందండి, వెచ్చదనం నచ్చదు మనకి. సార్ మీరేంటి చేతబడి చేస్తున్నారా? లేదండి, కొంచెం లోపల హుక్క అందుకోసం. కుక్కలా కొట్టి ఉంటుంది నాకు తెలిసి. మీరేంటి సార్? లోపల చల్లగుంది సార్, మనకు చల్లదనం నచ్చదు. ఏమండి పశుపతి గారు, ఓహో బయట వేసారా మీరు కూడా? లోపల దోమలు కొడుతున్నాయి సార్. పెళ్ళం కొట్టిందని చెప్పండి. ఈ రోజు వ్రతం సార్, ఎవరు పిలిచాను ఎలా నేను నిర్దిష్టగా నిర్దాక్షిణ్యంగా ఉంటా. అవునండి. లోపలికి వస్తావా రావా? రాను. లోపలికి వస్తావా రావా? సార్ కాపాడండి సార్, సార్ కాపాడండి సార్. సార్ పొద్దు పొద్దున్నే శుభకార్యం కాదే ఇది, బాగోదే. వస్తావా రావా? అవసరం ఏ అది కాదు సార్, కాపాడు సార్, మంత్రాలు ఏంటి సార్ దానికి? ఫట్ 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 అన్నాను సార్. ఓం ఫట్ ఎల్లు, ఓం ఫట్ ఎల్లు. బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. మీకు అలా ఉంది సార్? లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో నాలుగు అంటలు ఇచ్చి కడగమంటాం సార్. బాబు గారు ఏంటి ఇంకా రాలేదు? ఏహే సార్ బాగా బట్టలు ఉతికారా? బట్టలు ఉతకడానికి పిలిస్తే హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. దానికే పిలిచింది సార్. కానీ మా ఆవిడ అలా కాదు సార్, నిర్దిష్టంగా ఉంటది. అసలు ఏ గుండు సార్? మా ఆవిడ పిలుస్తుంది సార్, ప్లీజ్ సార్ మీ ఇద్దరు ఎవరొకరు వెళ్ళండి సార్. ఓకే సార్, ఓకే ఓకే. పిచ్చి పిచ్చేసే ఇద్దరు అడుగుతా నేను. ఛానల్ బట్టి వెయిటింగ్, ఛానల్ బట్టి వెయిటింగ్. ఏమండి బిచ్చం గారు, మనోడు సేఫ్ గా బయటకు వస్తాడంటారా? నాకు డౌటే సార్. సార్ సిగ్గులేనుడా, సిగ్గులేనుడా. ఏంటి సార్ ఈ పిల్లలు ఎలా తయారయ్యారు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. నాకు ఎందుకు నా పిల్లలతో ఉండటం ఇష్టం లేదు సార్. నాకు నా పిల్లలతో ఉండటం ఇష్టం లేదు. నాకు నా పిల్లలతో ఉంటే ఇష్టం లేదు సార్. ఓ పని చేద్దాం సార్, ఇలా కాదు సార్, వాళ్ళని మనం చచ్చిపోదామని బెదిరిద్దాం, అప్పుడు ఆడవాళ్ళకి బిహేవ్ చేస్తారు. అంతే అంటారా? విషయం తీసుకురమ్మని తీసుకొచ్చారా? ఇదిగోండి సార్ విషయం, కళ్ళకోట విషయం. పని చేయదు కదా? పని చేయదు. మీరు తాగండి సార్. ఏమైంది? మంచి నీళ్ళు అనుకుని విషయం తాగానే. అయ్యో అయ్యో డాక్టర్ని పిలుస్తాను. మంచి నీళ్ళు అనుకుని మందు తాగాను. అయ్యో ఏదో ఒక చేసి కాపాడుకుంటాను, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం డాక్టర్. వీళ్ళే ఎంత చేస్తానంటే నేను ఎంత చేయాలి? రావే ఏది లేదా? మీరు యాక్టింగ్ చేయలేదని తెలిసి ముందే వెళ్ళిపోయింది సార్ మీ కళ్ళ, ముందే వెళ్ళిపోయింది సార్ మీ కళ్ళ. పానేలేదు సార్, చూసారా ఇప్పుడు మొగుళ్ళ మీద ప్రే. ఆగండి సార్, మళ్ళీ ఎందుకు తగ్గుతారు? నిజంగానే వస్తుంది పని చేస్తుంది. అదే సార్ దాని మీద ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. ఏమైందండి? మేము మిమ్మల్ని ఏదో బెదిరిద్దామని ముందు తాగేవాళ్ళు. నిజంగానే పని చేస్తుంది. అది నిజం మందేనండి, కలిపింది మేమే కదా, లేకపోతే మమ్మల్ని చంపుదామని ట్రై చేస్తారు. ప్రౌడ్సిబుల్ ఐ ఆమ్ సింగిల్, ఛాన్స్ దొరికిన అప్పకు మింగిల్. గారు ఓవరాల్ గా మీకు స్కిట్ ఎలా అనిపించింది? స్కిట్ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ప్రతి ఒక్కరు ఇచ్చిన క్యారెక్టర్ చాలా బాగా చేశారు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, బాగుంది. కృష్ణ భగవాన్ గారు మీకు స్కిట్ ఎలా అనిపించింది? స్మార్ట్ ఇమాన్యుయల్ చాలా బాగుంది. ఓకే ఆల్ ద బెస్ట్ ఇమాన్యుయల్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.